हाय फ्रेंड्स, हेलो, वेलकम बैक टू माय चैनल वंशी द वर्ल्ड। ना पेर वंशी। ఈరోజు మా గణపతి ఆగమన్ ప్రోగ్రామ్ అయితే ఉంది. నియర్లీ ఇక్కడ నుండి 25 కిలోమీటర్స్ దూరంలో గణపతి అయితే ఉంది. అక్కడే తయారీ చేయించాం, ఇప్పుడు అక్కడి నుండి తీసుకొస్తాం. తీసుకొచ్చే క్రమంలో అయ్యే ఫన్, ఎంటర్టైన్మెంట్, రిస్క్స్ అవన్నీ మీకు చూపిస్తాను. కీప్ వాచ్. ఇదైతే మా గణపతి షెడ్డు, 22 ఫీట్లు. గణపతి అనగా నచ్చేస్తారు పొద్దు అది అలా. గణపతి తెచ్చాడు అనగా బ్రష్ మీద నచ్చేసింది మా వాడు. గణపతి కోసం పొద్దులన్న పొద్దులు నచ్చారు మా వాళ్ళంతా. మొత్తం సామాన్ అయితే సెట్ చేసినాం, గైలు కట్టేసినాం. ఇక వైర్లు లేపేయాలి వచ్చేటప్పుడు. ఇక ముందట కూరు దాటినాక కూడా ట్రాలీ కట్టేసేసి బయట ఇది మా గల్లీ దగ్గర మెయిన్ సెంటర్ అంగడి బజార్. ఇక్కడ నుండి బస్ స్టాండ్ మీదకి వెళ్ళి అట్లా వెళ్ళిపోవడే. మా ట్రాక్టర్ డ్రైవర్ కూడా షార్ తోట దొక్కు దొక్కుతుండు. అయితే మేము తెచ్చిన గైలు కట్టేసి మంచిగా అటు ఇటు జరగకుండా, ఇంకోళ్ళకేం తలగకుండా, ఇంకొక బట్ట కట్టి ఎట్లెట్లా పోదాం, ఎక్కడికి వెళ్ళిపోదాం అని చెప్పి మాట్లాడుకొని అయితే స్టార్ట్ అయినాం. టీయో వెళ్ళా, డక్లాన్ చక్కది కట్టెలు ఎగిరిపోతాయి. మన గణేష్ దగ్గరకు వచ్చేసినాం. ఇక్కడ మనం గణేష్ని తయారు చేయించినాం. ఇది మన ఫ్లైఓవర్ పెరికి ట్రాకం ఉందంటారు, నేషనల్ హైవే, దాని పక్కల నేది. ఇక్కడ మనం తయారు చేయించాం. ముందుకు వెళ్ళి మళ్ళీ ట్రాక్టర్కి దారి చెప్పి లోపలికి తీసుకొని పోయినాం. ఏం పోయే వరకు మేము ఎంతో ఎక్స్పెక్టేషన్, ఏం రాలేదు. మేము వచ్చేసి డైరెక్ట్ తీసుకుని ట్రైన్ అయింది. వారి కోసం వెయిట్ చేసి కూర్చోదారు. ఇవి పెద్ద గణపతులు. ఇక్కడ ఆల్రెడీ ట్రాలీ మీద పెట్టేశారు. దగ్గర దగ్గర 15-20 సీట్లు ఉంటుంది. Thank you.
గణేష్ అయితే మాది ఫ్రెండ్స్ వీడియోలు అయితే చూపించడానికి రావట్లేదు చాలా ఇరుగ్గా ఉన్నాయి దగ్గర దగ్గర ఉన్నాయి కాబట్టి ఇంత పెద్ద గణపతిని వీడియోలో కవర్ చేయడం కష్టమైంది మహారాజ స్టైల్ లాల్బాగ్ గణేష్ అన్ని ముంబై స్టైల్ గణపతులు ఇవి నేను వాక్ అరౌండ్గా దీని చుట్టూ తిరిగి ఒక్కొక్క గణపతిని గీస్తాను గోల్డెన్ లెమన్ లో పంచం మీద చాలా బాగుంటుంది అయితే షెడ్ అయితే తీసేసారు పూర్తిగా పెద్ద పెద్ద గణేశులు కాబట్టి తొందరగా తీసుకెళ్తే వాళ్ళకు కూడా రిస్క్ తక్కువ ఉంటుందని వాళ్ళు తీసేశారు ఈ మహారాజ స్టైల్ కూడా సినిమా బాగుంది ఆ షాల్వాలు కానీ ఆ పంచాయతీ కానీ చాలా అద్భుతంగా చేశారు ఇదైతే మాకు బాగా నచ్చింది శివుడు శివతాండవం చేస్తున్నట్టు ఆ రూపంలో గణేశుని అయితే తయారు చేశారు పైన ఒక పాము వచ్చింది గ్రీన్ కలర్ ఆ ధోతి మాత్రం బాగా నచ్చింది మాకైతే పంచకు పులి చర్మంలా చేశారు ఈ గణేష్ అయితే ఇంకా బాగుంది ఇది చూపించలేకపోతున్నాను చాలా దగ్గరగా ఉన్నాయి నేను గణేషులకు ఇవి చాలా పెద్దగా ఉన్నాయి కింద నుండి పైకి ఒకసారి అట్లా వీడియో తీసి వీటిని కవర్ చేశాను అన్ని లాల్బాగ్లు అన్ని ప్రతి ఒక్క టీ షర్ట్లో ఉన్నాయి ఈ లాస్ట్ షర్ట్లో 15 నుండి 20 ఫీట్ల వరకు ఉన్నాయి ఇది మా గణేష్ దీనికి ఇక ఫినిషింగ్ ఇవ్వలేరు మా వాళ్ళు ఫినిషింగ్ స్టార్ట్ చేసుకోవడం వాళ్ళు కొద్దిగా హెల్ప్ అయితే చేసారు వాళ్ళు చేసే వరకు టైం అవుతుంది అని చెప్పేసి మా వాళ్ళు తొందరగా వేసేసుకున్నారు తీసుకొని ఈ గణేష్ ఫినిషింగ్ మేము అనుకున్నట్టు రాలేదని చెప్పేసి మేము కొద్దిగా ఎక్స్ట్రా మాడిఫై ఇలాగా కొన్ని వేరే పెయింట్స్ వేయమని చెప్పినాం వాళ్ళు కూడా సపోర్ట్ చేసి వేసారు మాకు మేము కూడా ఆ టైం బాగా పెట్టుకుని మార్నింగ్ వచ్చినామని చెప్పేసి ఇట్లా కాదని చెప్పేసి మా వాడు కళాకరే మా దోస్ గారు ఈ ఆడ తీసుకున్నాడు ఫినిషింగ్ అయితే ఆడ స్టార్ట్ చేసింది పాప మా ఆయన అనుకున్నాడు అబ్బా నాకు శ్రమ తగ్గించిండని చాలాసేపు ఒక 15-20 నిమిషాలు దీని ఫినిషింగ్ ఇచ్చేసి ఇదారు దగ్గరే కాడరాజు
ఎగ్జామ్ నంబర్ ఐ ఫినిషింగ్ ఇస్తుండు. మనం తీసిన వీడియోలు చాలా లెంత్ ఎక్కువైనాయి, ఈ పార్ట్ 2 లో వేసేద్దాం మిగతా వీడియోలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.